విశ్వనగరం అంటూ విషాద నగరంగా హైదరాబాద్ ను మారుస్తున్నారంటూ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. సికింద్రాబాద్ తుకారం గేట్ లోని రైల్వే అండ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులలో బీజేపీ నాయకులు తలపెట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశ్వనగరం అంతా విషాద నగరంగా హైదరాబాద్ ను మారుస్తున్నారంటూ మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. సికింద్రాబాద్ తుకారం గేట్ లో రైల్వే అండ్ బ్రిడ్జ్ ను నిర్మించాలంటూ బీజేపీ నాయకులు తలపెట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తుకారం గేట్ రైల్వే ట్రాక్ వద్ద ఆర్యుభీ త్వరగాను నిర్మించాలంటూ సంతకాలు సేకరించడాన్ని నిర్వహించారు. ఏళ్లు గడుస్తున్నా సరే రాష్ట ప్రభుత్వం ఇంకా నిధులు కేటాయించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కేటాయించిన పనులను ప్రారంభించడం లేదంటూ ఆయన తెలిపారు. గతంలో కనిపిస్తే లక్ష బహుమతులు ప్రకటించామంటూ యువతకు మంత్రి సంతకాలు ఇచ్చినా బహుమతి ఇవ్వలేదంటూ రాష్ట ప్రభుత్వం బడ్జెట్ ను ఖాళీ అవుతుందంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ పాలన నడుస్తూ లేదన్నారు. కేవలం మజీద్ ఓవైసీ హైదరాబాద్ ను పాలిస్తున్నదన్నారు. ఓవైసీకి ఏమి చూపిస్తున్నారో తెలియడం లేదన్నారు. పొగట్టల వర్షం కురిపిస్తుందంటూ మండిపడ్డారు లక్ష్మణ్. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కొత్త సచివాలయాన్ని కట్టి ఏం చేస్తాడంటూ ఆయన ప్రశ్నించారు. సందర్భంలో మాట్లాడిన మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా భిన్నంగా ఉంది. తెలంగాణ కోసం ఉద్యమించి త్యాగాలు చేసినటువంటి అమరుల కుటుంబాలను ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అడుగడుగున తెలంగాణకు అడ్డుపడి తెలంగాణకు ద్రోహం చేసినటువంటి ఈరోజు తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసి బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తామని హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి పూటకొక మాట రోజుకొక హామీ ఈ 4 సంవత్సరాలు ప్రజలను ఊహాలోకంలోకి తేల్చి భ్రమలో పెట్టి పబ్బం గడుపుతా ఉన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి